హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ రోజు మన వీడియో అయితే చాలా యూస్ఫుల్ వీడియో అండి ఇది నార్మల్ ఐరన్ తవా అనమాట దీనిపైన మనం దోశలు వేస్తే అతుక్కుంటాయి అని చాలా ఇబ్బంది పడతాం కదా అస్సలు ఊడి రావు దోసలు అయితే అని అనుకుంటాం కదా అయితే మీ కొత్త ఐరన్ తావానే నార్మల్గా మనకి నాన్ స్టిక్ ప్యాన్ ఉంటుంది కదా అలా ఎలా చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ నేను వీడియో చూపిస్తున్నాను ఫస్ట్ నుంచే మనం ఈ ఐరన్ తవాని నాన్ స్టిక్ లాగా వాడుకోవచ్చు అనమాట ఆ స్టెప్స్ నేను చెప్తున్నాను వీడియోని వస్తే లైక్ వేయండి ఇక్కడ చూపిస్తుందని చూడండి ఇది నా నార్మల్గా ఐరన్ తావా అనమాట ఇదైతే చపాతీ తావా అని కూడా అంటారు ఇది చపాతీలు చేయడానికి వాడతారు మనం వాడేదాన్ని బట్టి దోశలు కూడా వేసుకోవచ్చు అది మీషో యాప్లో తీసుకున్నానండి టెన్ ఇంచెస్ తావా ఇది వచ్చేసి క్యాస్టిక్ ఐరన్ అది అమెజాన్లో తీసుకున్నాను అయితే వీటిని ఎలా వాడాలి అనేది నేను చూపిస్తాను ఫస్ట్ అయితే ఇక్కడ ఏదో చిన్న మచ్చల్లాగా వచ్చేయండి స్టార్టింగ్లోనే నాకు ప్యాక్ ఓపెన్ చేయగానే మరి ఇది కొద్దిగా నొక్కి రుద్దితే పోతున్నాయి పూర్తిగా పోతాయో లేదో చూద్దాము ఫస్ట్ అయితే ఈ మనం నాన్ స్టిక్ లాగా మార్చడానికి ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి స్టెప్ వన్ వచ్చేసి దీన్ని క్లీనింగ్ అనమాట క్లీనింగ్లో కొద్దిగా సోప్ కానీ లిక్విడ్ సోప్ కానీ వేసి ప్యాన్ లోపల వైపు అలాగే ఇలా ఉల్టా వేసి వెనక వైపు కూడా మీరు కొంచెం ఇలా నొక్కి రుద్దాలన్నమాట పూర్తిగా ఒక రెండు నిమిషాలైనా రుద్దండి ఇలాగే కొద్దిగా కష్టపడి చేస్తే మనకి చాలా పర్ఫెక్ట్గా తయారవు అనమాట ఇలా కడిగేసేయాలి పాన్ రెండు వైపులో కూడా నొక్కి రుద్ది ఒక రెండు నిమిషాలైనా ఇలా కడిగేసేయండి కడిగేసిన తర్వాత దీన్ని తుడవటానికి ఇలా ఒకటి కాటన్ క్లాత్ కానీ లేదంటే ఇలా టిష్యూ పేపర్ కానీ తీసుకొని తుడిస్తే కొద్దిగా తుడిచేటప్పుడు మనకి ఇలా బ్లాక్ కలర్లో ఇంకా అంటుకుంటుంది కదా అంటే ఇంకా క్లీన్ చేయాలన్నమాట ఇంకా వదలలేదు ఇలా మనకి బ్యాక్ సైడ్ కూడా తుడిస్తే మనకి ఇంకా బ్రౌన్ కలర్లో రస్ట్ అంతా అంటుకుంటుంది ఇంకా మనకి స్టెప్ వైజ్గా క్లీన్ చేయాలి దీన్ని ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది ఇంకా సెకండ్ స్టెప్ వచ్చేసి తడి లేకుండా తుడిచిన తర్వాత దీనిపైన రెండు టీ స్పూన్ల వరకు వంటల్లో వేసే నూనె అటు పల్లి నూనె కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వేయండి రెండు టీ స్పూన్లు వేసి హాఫ్ టీ స్పూను సాల్ట్ వేయండి వేసి రెండు కూడా బాగా కలిపి ఈ పాన్కి పైన వైపున అడుగున వైపున మొత్తం అంతా కూడా అప్లై చేసి ఒక అరగంట అలాగే నానబెట్టండి థర్టీ మినిట్స్ అలా ఉంచేసేయండి తర్వాత మనకి స్క్రబ్బర్ తోటి ఈ సాల్ట్ను సాల్ట్ ఆల్రెడీ వేసాం కదా సాల్ట్తోనే మనం ప్యాన్ని గట్టిగా నొక్కి రుద్దేసేయాలన్నమాట కొంచెం అంటే మనకు వీలైనంత వరకు ఇలా రుద్దేసేయాలి రుద్దేస్తే మీకు చాలా మట్టికి దానికి ఉన్న రస్టు అది అంతా కూడా వదిలిచ్చేసేస్తుంది అనమాట ఇలా రౌండ్గా డిజైన్ లాగా వచ్చింది కదా అలా లేకుండా ఉన్నదైతే ఇంకా బెస్ట్ ఇలా తీసుకుంటే కొంచెం అది కటింగ్ ఉంటుంది కాబట్టి ఇలా మనకు అక్కడ ఏమైనా కొంచెం చిన్న ఇనప ముక్కలు రజన్ లాంటిది ఉన్నదంతా క్లీన్ చేస్తుంది అక్కడ ఉన్న రస్ట్ కూడా ఇక్కడ చూసారు కదా సాల్ట్ వల్ల నానబెట్టడం వల్ల సాల్ట్ వేసి బ్రౌన్ కలర్ లో వస్తుంది తోమేటప్పుడు ఇలా నేను టిష్యూకి పెట్టి చూపిస్తుందని చూడండి మొత్తం అంతా ఏదో మురికి వచ్చినట్టు అట్లా వస్తుంది అనమాట దానికి ఉన్న వేస్ట్ అంతా కూడా వచ్చేసింది ఇలా డీప్గా క్లీన్ చేసుకోవాలండి సెకండ్ స్టెప్ ఇది ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఐరన్ తవా క్లీనింగ్లో ఇంకా మీరు వెనక వైపు కూడా సాల్ట్ వేసి కొద్దిగా ఆయిల్ తోటి రుద్దేసి పెట్టుకున్నాం కదా హాఫ్ అన్ అవర్ దాన్ని కూడా సేమ్ అలాగే కొంచెం రుద్దేస్తే తోమేసేస్తే మీకు సరిపోతుంది అనమాట ఇలా క్లీన్ చేస్తే డీప్గా క్లీన్ అవుతుంది మీకు ఇంకా మనకి ఎక్కడ రస్ట్ ఉందా ఏంటి అనేది ఒక్కసారి మళ్ళీ ఇలా నాప్కిన్ తోటి చెక్ చేసుకోవాలి ఇలా తుడిస్తే మీకు ఇంకా బ్లాక్ కలర్లో బ్రౌన్ కలర్లో కనిపిస్తే కనుక మళ్ళీ ఒకసారి కొద్దిగా ఇది సాల్ట్ వేసి ఆయిల్ వేసి సోప్ వేసి రుద్దండి గట్టిగా నొక్కి రుద్దండి పోతుంది ఇలా నాకైతే సెకండ్ స్టెప్కే బాగా చేయడం వల్ల అస్సలు కనిపించట్లేదు ఇంకా అడుగున వైపు మాత్రం లైట్గా బ్రౌన్ కలర్ కనిపిస్తుంది అంటే ఇంకొకసారి నేను క్లీన్ చేయాలి సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసి ఇంకా క్లీన్ చేసి తుడిచేసాక థర్డ్ స్టెప్ అండి ఇది కొద్దిగా రెండు టీ ఆయిల్ వేసి ఇలా కాటన్ క్లాత్ తీసుకొని మొత్తం అంతా కూడా ప్యాన్కి ఇలా మందంగా ఆయిల్ అప్లై చేసేయండి ఇలా మనకి స్టోర్ చేసేటప్పుడు కూడా ఇలాగే కడిగి తుడిచి ఆయిల్ అప్లై చేసి పెట్టేసుకోవాలి ఐరన్ తవా ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం దోసలు వేసుకోవడానికి పర్ఫెక్ట్గా రావడానికి ఈ ఆయిల్ అప్లై చేసిన తవాని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ పెట్టాలి స్టవ్ ఫ్లేమ్ని పెట్టి ఈ తవా పైన మనకి పొడవుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని చీలికలుగా వేసుకొని ఇలా ప్యాన్ అంతా కూడా ఉల్లిపాయ ముక్కలు ఆనేటట్టు ఇలా కలుపుతూ ప్యాన్ అంతా కూడా తిప్పండి తిప్పేసి ఇలా బ్రౌన్ కలర్లోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసి ఉల్లిపాయ ముక్కలు తీసేసి ఇది చల్లారనివ్వండి ప్యాన్ని ఇలా చల్లారిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేగిన నూనె అంతా దానిపైనే ఉంది కదా చల్లారిన తర్వాత వన్ అవర్ తర్వాత మళ్ళీ నేను స్టవ్ పైన పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టి వేడి చేస్తున్నాను మనకి ఎప్పుడు కూడా ఐరన్ తవ్వ పొగలు వచ్చేటట్టు హైలో పెట్టేసి ఎప్పుడు వేడి చేయకుండా అలా చేస్తే అట్లు మాడిపోతాయి అలాగే బాగా రావు అతుక్కుంటాయి అనమాట ఇది హీట్ బ్యాలెన్స్ అయితేనే మనకు దోశలు బాగా వస్తాయి మీడియం ఫ్లేమ్లోనే హీట్ చేసి తర్వాత దోశ పిండి వేసి స్ప్రెడ్ చేశాను ఇప్పుడు ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా చుట్టూ వేసి తీస్తే మనకి మిడిల్లో బాగానే ఉంది కానీ అంచులు ఒకవైపు మాత్రం కొద్దిగా అతుక్కుంటుంది చూడండి అయినా ప్యాన్కి ఏమీ మాడిపోయి అతుక్కోలేదు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యింది ఇంకా అట్టు తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి టిష్యూతో తుడిచి కొద్దిగా నూనె వేసి ఒక హాఫ్ టీ స్పూను ఇలా ఉల్లిపాయ పద్ధతిని ఇలా ఫోర్కి గుచ్చేసి ఉల్లిపాయ పద్ధతితో అనుకోండి ఆనియన్ తోటి మీకు నెక్స్ట్ దోశ నుంచి చాలా బాగా వస్తుంది ఇంకొక దోశ కూడా వేసి చూపిస్తున్నాను ఇదంతా ప్రాసెస్ మనకి మీడియం ఫ్లేమ్లోనే జరగాలండి హై ఫ్లేమ్ అస్సలు పెట్టద్దు అలాగే మీకు ఈ దోశ చూడండి నూనె వేసాక అంచులు బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయ్యి మనకి దోశ వేగిందని అర్థం ఇక్కడ ఉల్టా తిప్పితే అచ్చంగా నాన్ స్టిక్ ప్యాన్ పైన వచ్చినట్టు ఈజీగా వస్తుంది సెకండ్ దోశ నుంచి ఇంకా దీనిపైన మనం దోశలు వేసాక చపాతీకి వాడితే మళ్ళీ ఫస్ట్ స్టెప్ నుంచి క్లీన్ చేస్తే సాల్ట్ ఆయిల్ వేసి నానబెట్టి క్లీన్ చేస్తేనే మళ్ళీ దోశలు వస్తాయి అందుకని సెపరేట్గా దోశలకి దీనికి సెపరేట్గా వాడండి ఇంత పర్ఫెక్ట్గా మీకు దోశలు రావాలంటే ఈ స్టెప్ బై స్టెప్ నేను చెప్పినట్టు క్లీన్ చేసుకోండి బాగా వస్తాయి అలాగే ఈ క్యాస్టిక్ ఐరన్ ఎలా వాడాలనేది నెక్స్ట్ వీడియోగా అప్లోడ్ చేస్తానండి రేపు ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని పెట్టలేదు వీడియో లైక్ చేయండి బాయ్